షాహిద్ డ్రోన్స్ వాడుతున్నారు, రెండో పక్కన S-300లు వాడుతున్నారు, S-400లు వాడుతున్నారు. రష్యా ఎడతెరి ప్లేన్ దాడి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతీకారం. మాస్కో దగ్గరలోకి అంటే సరిహద్దు నుండి 250 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి రష్యాని నాశనం చేయడానికి డ్రోన్లు వాడిన దానికి ప్రతీకార అటాక్స్, పతాక స్థాయికి తీసుకెళ్ళి ఒక్కొక్క ప్రాంతాన్ని బూడిద చేసి వదిలిపెడుతోంది రష్యా. రష్యన్ ట్రూప్స్ పౌండెడ్ ఉక్రెయిన్ విత్ డ్రోన్స్ అండ్ S-300 మిసైల్స్ లీడింగ్ టు 2 deaths అండ్ ఇంజూర్స్ టు ఓవర్ 2 dozen పీపుల్. ఉక్రెయిన్ అఫీషియల్ సెట్ ద డ్రోన్స్ ఫైర్డ్ బై రష్యా వర్ డౌన్డ్ బై ఇట్స్ ఎయిర్ డిఫెన్స్ వార్ క్యాపిటల్ క్యూ వైల్ 2 people వర్ కిల్డ్ ఇన్ నార్త్ వెస్ట్ ఆఫ్ బాక్ముత్ విత్ S-300 మిసైల్స్. S-300 మిసైల్స్ మా దగ్గర ఉన్న వాటితో రష్యా నుండి వచ్చే మిస్సైల్స్ని మేము ఆపాం. బట్ ఆ పేలుస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పొరపాటు వలన లేదంటే వాటి డెబ్రిస్ వలన 2 చనిపోయారు, దాదాపు 22 మంది వరకు గాయపడ్డారని ఉక్రెయిన్ కూడా అంగీకరిస్తుంది. కానీ మేము కూడా సక్సెస్ఫుల్గా దెబ్బతీసామని చెప్తోంది.